హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కార్తీక మాసం మనకి ఈ రోజుతో పూర్తయిపోతుంది. ఆల్మోస్ట్ ఈరోజు అమావాస్య కదా. రేపు పోలీస్ వర్గానికి వెళ్ళింది అని అంటారు కదా. అయితే అమావాస్య పాడ్యమి, అమావాస్య వెళ్ళిన తర్వాత కార్తీక పాడ్యమి అంటారు రేపటిని. ఈ కార్తీక పాడ్యమి మనకి పోలీస్ వర్గానికి వెళ్ళింది అంటారు. పోలీస్ వర్గానికి వెళ్ళడం ఏంటి, అసలు పోలీ ఎవరు అనే దాని గురించి మనం ఇప్పుడు కొంతసేపు మాట్లాడుకుందాం. ఈ కథ చాలా ప్రచారం, అంటే పోలీస్ వర్గానికి వెళ్ళింది అనేది చాలా ప్రచారం. ఈరోజు కార్తీక పాడ్యమి రోజు కార్తీక దీపాలు తెల్లవారుజామున మనం నీళ్లలో వదిలిపెట్టడం వల్ల కార్తీక మాస పూజా ఫలము, కార్తీక మాసం మొత్తం చేసినంత ఫలం వస్తుందనేది, పోలీస్ వర్గానికి వెళ్ళిందనేది మనం చాలా మంది మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే ఈ పోలీస్ వర్గానికి వెళ్ళడం అనేది అసలు ఏమిటి, దాని గురించి మనం ఇప్పుడు ఒక నిమిషం మాట్లాడుకుందాము. పోలి అనే ఆవిడ ఒక రజక కులస్తురాలన్నమాట. ఈ పోలి ఏడుగురు కోడళ్ళ తర్వాత, ఆరుగురు కోడళ్ళ తర్వాత ఏడుగురు, ఏడో కోడళ్ళు అనమాట. ఒక రజకులస్తు పెద్ద కుటుంబానికి చెందిన ఒక తల్లికి ఏడుగురు పిల్లలు ఉండేవాళ్ళంట. ఆ ఏడుగురు కొడుకులకి ఆవిడ పెళ్లిళ్ళు చేసింది. ఆ తర్వాత అందరు కోడళ్ళు కూడా బాగా ఆస్తి ఐశ్వర్యంతో వచ్చారంట. సరే, పాపం ఆఖరి కోడలు చాలా కొంచెం పేద ఇంట్లో నుంచి వచ్చింది, కొంచెం నెమ్మదస్తురాలు. సో దీనివల్ల ఏంటంటే, ఎవరైనా అంతే కదండి, కొంచెం నోరు పెద్దగా ఉండి కొంచెం డబ్బుంటే ఒకలా ఉంటున్నారు, అలా కాదు కొంచెం బాగా నెమ్మదస్తులు ఒకలా ఉంటున్నారు. అది కాల సహజం. ఇది ఏ కాలంలో అయినా అలాంటిది మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఆ కాలంలో పోలి, ఆమె, వీళ్ళు మిగిలిన కోడళ్ళు అందరూ చాలా బాగా చూసేదంట. అత్తగారు కూడా మిగిలిన కోడళ్ళ అందరినీ కూడా చాలా ప్రేమగా చూస్తూ కార్తీక మాసం అంతా కూడా వాళ్ళు చక్కగా దీపాలు చేసుకొని నదులకు వెళ్ళి దీపాలు వెలిగించుకొని చక్కగా అందరూ కలిసి ఇంటికి వస్తూ ఉండి పనంతా ఈవిడ మీదే అప్పు చెప్పేసేవారంట. పాపం ఆ అమ్మాయికి కూడా, తనకు కూడా, ఆ పోలికి కూడా నదికి వెళ్ళాలి, స్నానం చేయాలి, దీపాలు వెలిగించుకోవాలి అని చెప్పి చాలా ఆశగా ఉండేదంట. ఇంటికి వచ్చేసరికి, వాళ్ళందరూ ఇంటికి వచ్చేసరికి ఇవిడ పనంతా చేయాలి. సరే, అలా పనంతా చేస్తూనే ఉంటూ తనకు కూడా ఆశ కలిగి గబగబా స్నానం చేసేసి ఈమెకి దీపం పెట్టుకుందామంటే ఏవి ఉండేవి కాదు ఇంట్లో. వాళ్ళు ఉంచేవాళ్ళు కాదు, వాళ్ళు వాళ్ళ కోసం తీసుకెళ్ళిపోయేవారు. ఈవిడ పెరుగు మజ్జిగ చేస్తారు కదా, ఆ మజ్జిగ చిలికి ఆ వెన్న, కొంచెం ఉన్న వెన్ననే కాచి దాంట్లో చిన్న దూదిని తీసుకుని నానబెట్టుకుని ఆ దీపాన్ని మాత్రం వెలిగించుకుని తనకు తోచిన భక్తితో నమస్కరించుకుంటూ ఉండేదంట. అలా వీలు కుదిరిన రోజు చేసేది, వీలు కుదరని రోజు వదిలేసేది. అలా నెల మొత్తం గడిచిపోయిందంట. కార్తీక పౌర్ణమి, కార్తీక మాసం అంతా గడిచిపోయిన తర్వాత కార్తీక పాడ్యమి రోజున వాళ్ళందరూ గుడికి వెళ్ళారు, నదికి వెళ్ళారు, దీపాలు పెట్టుకున్నారు, అంతా చేశారు. ఈమెకి ఒక్కరోజు, ఇది పోతే మళ్ళీ సంవత్సరం ఆగాలి. ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఒక్కరోజు మనం బద్దకించినందువల్ల ఆ రోజు మనకి మళ్ళీ తిరిగి రావడానికి కార్తీక మాసం పర్టికులర్గా ఒక సంవత్సరం పడుతుంది కదా మన. అందుకనే మనం ఏం చేయాలంటే తప్పకుండా ఆ క్షణాన్ని విడవకూడదు. ఆవిడ కూడా అలాగే చేసిందంటే ఏం చేసింది, ఆ రోజు గబగబ పని ముగించేసుకుని కొంచెం దీపం అడుగున ఉన్న నేతితో బాగా మజ్జిగ చేసి అది చిలికి వెన్న తీసి ఆ వెన్నని పొయ్యి మీద కాచి నేతిని చేసి ఆ నెయ్యితో ఉంట్లో కొంచెం దీపాన్నే ఒత్తులుగా చేసి, కొంచెం దూదుని ఒత్తులుగా చేసి దీపం వెలిగించి, దీపం వెలిగించేటప్పుడు ఆమె ఒక చిన్న ప్రార్థన చేసుకుందంట. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహం, దీపేన హరతే పాపం, దీపలక్ష్మీ నమోస్తుతే అని ఆమె ఆ ప్రార్థన చేసి దీపం వెలిగించి విష్ణుని, శివుణ్ణి, సర్వదేవతల్నికి నమస్కరించుకొని వాళ్ళు ఎక్కడ వచ్చేస్తారో అని కంగారుగా కోళ్ళని కమ్మే బుట్టని, ఆ దీపాలు కొండెక్కకుండా వాళ్ళు చూడకుండా కోళ్ళు కమ్మే బుట్ట జాలి లాంటిది, పిల్లల కోళ్ళు మూసుకోవడానికి వెనకటి రోజుల్లో ఇంత పెద్ద పెద్ద జాలీలు ఉండేయండి, వాటిని దాన్ని మూసి దాచిపెట్టి గాలి రాకుండా దాన్ని దాచిపెట్టి ఉంచిందంట. ఆమెకి ఎవరికి ఎప్పుడు ప్రాణం పోతుందో, ఎవరికి ప్రాణం పోకడా రాది రా తెలియదు కదా, ఆమె సమయం అయిపోయింది. ఆమెని అదే రోజు విష్ణుదూతలు వచ్చి ఆమెని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి రెడీగా ఉండి విష్ణు వాహనం వచ్చిందంట. ఆమె విష్ణు వాహనం ఎక్కి స్వర్గానికి వెళుతూ ఉండగా, ఇదేంటి
ఈమె కోసం విష్ణు దూతలు రావడం ఏంటి? మేము రోజు ఇన్ని సంవత్సరాలు ఈ నెల మొత్తం పూజ చేశాము, నదికి వెళ్ళాము, ఇంట్లోనే ఉంది ఈమె, ఈమె కోసం విష్ణు దూతలు రావడం ఏంటి? ఇది ఎలా సాధ్యము అని చెప్పి మిగిలిన కోడళ్ళు అత్త అందరూ కూడా విష్ణు దూతల్ని అడుగుతున్నారంట. వాళ్ళేమి మాట్లాడకనే ఈమె చేసిన పుణ్య ఫలము ఇంత అంతా కాదు, చిన్న చిరుదీపమే ఈమె జీవితానికి వెలుగై ఈమెను స్వర్గానికి రమ్మని పంపించారు విష్ణుదూతలు. మేము విష్ణుదూతలం, ఇది విష్ణుమూర్తి ఆజ్ఞ అని చెప్పి వాళ్ళు ఆ విష్ణుదూతలు అందరూ కలిసి ఆ విమానాన్ని, విష్ణు విమానాన్ని ఆవిడ ఎక్కించుకొని ఎంతో బాగా పైకి తీసుకెళ్తూ ఉన్నారంట అంగరంగ వైభవంగా. ఆ చెప్తుంటేనే నాకు ఇప్పుడు ఒళ్ళు జలరిస్తుంది. ఆమె అంత బాగా విష్ణులోకానికి, విష్ణు సాన్నిధ్యం చేరడానికి పైకి వెళ్తూ ఉందంట. వీళ్ళందరూ దాన్ని అది కింద పట్టుకొని వేలాడుతూ ఉన్నారంట. అయితే అప్పుడు కూడా ఆమె ఊరుకోలేదు, విష్ణుదూతల్ని తన వాహనం ఆపమని అడిగి, స్వామి అయ్యా, నేను చేసిన ఈ పుణ్యఫలము నా వంశానికి, నా కోడ తోటి కోడళ్ళకి, నా అత్తమామలకి, నా కుటుంబానికి చెందేలాగా చేయమని ఆవిడ అడిగిందంట. అడిగితే అప్పుడు వాళ్ళు విష్ణుమూర్తి, వాళ్ళందరికీ అదే అంటారు కదా, ఏడు తరాలకు వస్తుంది ఒక పుణ్యం అని, అలాగే ఆ ఇంటి కోడలు చేసిన ఆ పుణ్యము ఆ అందరికీ చెంది అందరూ కూడా స్వర్గానికి చేరారంట. అది ఎంత బాగుందో కదండి. మనము ఒక చిన్న చిరుదీపం, ఆ దీపం పెట్టేటప్పుడు ఎంతో మనస్ఫూర్తిగా మనము ఆ పూజ చేసినందువల్ల, ఆ దీపం పెట్టినందువల్ల ఆ పోలీస్ వర్గానికి వెళ్ళింది. నిజంగా పోలీస్ వర్గానికి వెళ్ళడం అనేది ఎంత పవిత్రమైన రోజు ఇది. ఆ ఒక మామూలుగా చూస్తే కడగాతి వాళ్ళు అని అంటారు, కాదు కాదు, దేవుడు చతుర్వర్ణాల వారిని ఎవరినైనా సరే ఒక్కటిగానే చూస్తాడు. వాడు భక్తుడే, వాళ్ళు భక్తులే. భక్తి ఉన్న దగ్గర విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం వేసి అడ్డుపెట్టి వాళ్ళని కాపాడుతాడు అనేది ఈ కార్తీక మాస వ్రత కథలన్నిటినీ నేను చదివి తెలుసుకున్నాను. అంతకు ముందు పురాణాల్లో కూడా పెద్దలు చెప్పింది కూడా ఇదే. కాబట్టి మనకి రేపు పోలీస్ వర్గానికి వెళ్లే రోజు కార్తీక పాడ్యమి. ఈ పాడ్యమి రోజును మనం అందరం ఎంతో అక్కర్లేదు, ఆర్భాటం అక్కర్లేదు, చిన్న పళ్ళెంలో వాటర్ పెట్టి ఒక తమలపాకు తీసుకుని దాంట్లో నీకు తోచినన్ని దీపాలు, ఒకటి రెండు మూడు నాలుగు అలాగా నీకు తోచినన్ని దీపాలు పెట్టి మనస్ఫూర్తిగా ఈ ప్రార్థన చేస్తూ మనం దీపాలు వెలిగించినట్లయితే పోలీస్ వర్గానికి వెళ్ళినట్లుగానే మనం కూడా స్వర్గానికి చేరుతామని నేను మనందరికీ విన్నవించుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ఇతర వీడియోలు కూడా మీకు వస్తాయి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, సర్వే జనా సుఖినో భవంతు.